ప్రేక్షకులకు హీరోయిన్ పూనం కౌర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు సినిమాలతో కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచింది సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పూనమ్ తన దృష్టికి వచ్చిన విషయాలపై అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉంటుంది కొన్ని సామాజిక సమస్యల పైన గొంతు విప్పుతుంది ఈ క్రమంలో వివాదాలు కొన్ని తెచ్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి అయితే ఇప్పుడు అబోర్షన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు మద్దతునిచ్చి వార్తల్లో నిలిచింది పూనం అబోర్షన్ పై సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించినే గర్భాన్ని తొలగించుకునేందుకు మహిళలు వివాహితులై ఉండాల్సిన నియమేమీ లేదని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది వివాహితులు అవివాహితులు అనే తేడా లేకుండా సురక్షితమైన చట్టపరమైన అబార్షన్ కు మహిళలు ఎవరైనా అర్థులేనని పేర్కొంది మెడికల్ ప్రెగ్నెన్సీ చట్టం ప్రకారం ఒంటరి మహిళలు మరియు అవివాహిత మహిళలకు కూడా అబార్షన్ చేసుకునే హక్కు ఉందని కోర్టు తెలిపింది అయితే నిబంధనల ప్రకారం ఇరవై నాలుగు వారాల గర్భాన్ని మాత్రమే తొలగించుకునేందుకు అర్థులని సుప్రీంకోర్టు వెల్లడింది అయితే ఈ తీర్పుపై పూనం కార్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు తీర్పుకు పూనం మద్దతిస్తూ గర్భం దాల్చిన తర్వాత పురుషులు తమ రిలేషన్ ఉండమని బలవంతం చేయడం తాను చూశానని చెప్పింది స్త్రీలు వివాహాన్ని ఆర్థిక భద్రతను కాపాడుకునేందుకు గర్భం దాల్చడం చూశానని పేర్కొంది నేను సుప్రీంకోర్టు తీర్పుకు మద్దతుగా ఉన్నాను ఇలా చెప్పుకుంటూ పోతే పెళ్లిని ఆర్థిక భద్రతను కాపాడుకోవడానికి స్త్రీలు గర్భం దాల్చడం చూశాను కానీ ఇక్కడ ఒక వ్యక్తి తన జీవితం అంతా అనేక విధాలుగా వస్తుంది స్త్రీలు తమ పునరుత్పత్తి శక్తిని స్వార్థ ప్రయోజనాల కోసం అవసరమయ్యే ఆయుధంగా ఉపయోగించుకోకూడదు అని పూనం అన్నారు అయితే పై చేసిన ఈ కామెంట్స్ ఎవరినో టార్గెట్ చేస్తూ అన్నట్టుగా ఉన్నాయని సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు ఇక పూనం కౌర్ సినీ కెరీర్ విషయానికి వస్తే మాయాజాలం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ఉత్తరాధిభామ ఆశించిన మేర అవకాశాలు అందుకోలేకపోయింది తెలుగులో ఇప్పటి వరకు ఒక విచిత్రం శౌర్యం వినాయకుడు ఈనాడు నాగవల్లి గగనం ఆడ మగడ్రా బుజ్జి పొగ సూపర్ స్టార్ కిడ్నాప్ అటాక్ నెక్స్ట్ ఏంటి వంటి చిత్రాల్లో పూనం నటించింది కొంత విరామం తర్వాత చివరగా నాతి చరమి అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి